राष्ट्र प्रजल जननेतगा मुख्यमंत्री जगन मोहन रेड्डी चरपराने मुद्र वेसुकुन्नारनी आंध्र प्रदेश पंचायती राज शाख मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी पेर्कोन्नारु। अंदुलो भागंगा पलमनेर पट्टणंलोनी गंटावूरु कालनीलो नूतनंगा निर्मिंचिन वाणिज्य सदुपायाल कांप्लेक्स्नु आयन प्रारंभिंचारु। సుప్రీం కోర్టు దాకా వెళ్ళి ఏం తీసుకొచ్చి దాన్ని నిలిపిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి మనం చేస్తా ఉన్నాను। 5 సంవత్సరాల్లో రాజశేఖర గారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారని అడుగుతా ఉన్నాను। జలయజ్ఞం పేరుతో దాదాపు 1 కోటి ఎకరాలకు అదనంగా ఆయన కట్టించే విధంగా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది। మరి చంద్రబాబు నాయుడు గారు చేసింటే మనం వద్దనేమో అని అడుగుతా ఉన్నాను। వారు చేయలేదు చేస్తామంటే దానికి ఆటంకాలు కల్పిస్తారు। మేము ఇంకే పట్టాలు ఇవ్వాలంటే హైకోర్టులో స్టే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే హైకోర్టులో స్టే, ఈరోజు మనకు 3 రిజర్వాయర్లు ఇస్తే అది ఎన్టీటీ కోర్టులో స్టే, ఏమి కూడా తను చేయడు వేరే వాళ్ళని చేయమీరు అంత నీచమైన మనస్తత్వం గల వ్యక్తి చంద్రబాబు నాయుడు। అయితే ఈరోజు కంకణం పెట్టుకున్నారు మన ప్రీత ముఖ్యమంత్రి గారు। గండికోట రిజర్వాయర్ నుంచి కుప్పం దాకా ఈ హంగ్రీ నివాకాలు ఎడల్పే చేసేదే కాకుండా గాలేరు దగ్గర నుంచి ఈ హంగ్రీ నివాకాలకు నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లు కుప్పం దాకా పలుమేరు కానీ కుప్పం కానీ పుంగనూరు కానీ పీలేరు కానీ మదనపల్లి కానీ కంబలపల్లి కానీ నియోజకవర్గాలకు సాగునీరు త్రాగునీరు ఇచ్చే పరిస్థితి కల్పించాడు। మొన్ననే 5,050 కోట్లతో మంజూరైన ప్రాజెక్టును మీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మేమందరం కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది। తమ్మలపల్లిలో మీకు మనవి చేస్తా ఉన్నాను। ఇంకా ఈ కాలువ వెడల్పు చేసి దీంట్లో నీళ్ళ కెపాసిటీ పెంచడానికి 6,800 కోట్లతో అది కూడా మంజూరు చేస్తా ఉన్నాను। మరి ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మనకు త్రాగునీరు సాగునీరు ఇవ్వాలని చూసి చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏ రోజైనా తనకు ఏకదాటిగా ఓట్లేసిన కుప్పం ప్రజలకు సాగునీరు తాగునీరు ఇవ్వాలనే ఆలోచన చేశాడు అని మీకు అడుగుతా ఉన్నాను। ఏదో ఒక అడ్డంకులు కల్పించడం, అదేదో వాళ్ళందరూ కూడా సొంత డబ్బులతో మేము కృష్ణదేవరాయలు విజయం పెట్టుకుంటా అంటే దాన్ని కూడా కోర్టులో పోయి చేసేస్తారు। మరి ఇంత నీచమైన ప్రవర్తన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉంటే మనం ఇంకా చేయగలిగింది ఏమి లేదని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను। ఈరోజు ఇందాక చెప్పాడు మన జాఫర్ ఇసుక దొరకడం లేదని, ఇసుకకి ఇప్పుడే ఆర్డర్ ఇచ్చా, 1వ ఆర్డర్ 2వ ఆర్డర్ 3వ ఆర్డర్ అంటే అవి చిన్న చిన్న నదులు, చిన్న చిన్న నదులు చెరువులకు వచ్చేవి, ఆ వంకలు వాగుల్లో 5,000 కంటే తక్కువ క్యూబిక్ మీటర్లు ఇసుకుంటే అది ఉచితంగా తీసుకోవచ్చని చెప్పి వారం ముందే ఆర్డర్ ఇచ్చారు। తప్పకుండా అట్లాంటి వాగుల్లో మీరు తీసుకొని మీ ఇల్లు కట్టుకునేదానికి కృషి చేయాలా, ఇల్లు కట్టేదానికి ఇసుకలో ఎవరు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు। అదేదైనా అంటే శాసనసభ్యుడు కానీ లేదా పార్లమెంట్ సభ్యుడు కానీ లేదా నా దృష్టి కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు తీసుకురండి, ఎవరు అడ్డుకుండా కానీ వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను। దీన్ని మనం డబ్బులు చేసుకునే పరిస్థితి చేస్తే మీరు ఇల్లు పూర్తి చేసుకోలేరు, అర్ధాంతరంలో నిలిచిపోతాయి, అంచేతే ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా మన ఇళ్ళకి ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను। పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మండి సుధా గారు, మున్సిపల్ చైర్పర్సన్
మాజీ మార్కెటింగ్ కంపెనీ అధ్యక్షుడు హేమంత్ రెడ్డి గారు, మార్కెటింగ్ కంపెనీ అధ్యక్షుడు ప్రహ్లాద్ గారు, వేదిక మీద చాలా మంది చైర్మన్లు చైర్పర్సన్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందరినీ కూడా పేరు పేరున పిలుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యుడు, మన జిల్లాలో యువ శాసనసభ్యుడు, యువ నాయకుడు, అత్యంత ప్రీతిపాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్టీ గౌడ గారు, మా అన్న పార్లమెంట్ సభ్యుడు రెడ్డప్ప గారు, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, ఇక్కడికి చేసిన సోదరి సోదరులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల తర్వాత అయినా మా శాసనసభ్యుడు మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం కలిగించాడు. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి గ్రామం తిరిగి ప్రతి చోట కూడా ఉన్న ఇబ్బందులన్నీ కనుక్కొని కేవలం 2 పేజీల మేనిఫెస్టోలోనే అన్ని మన సమస్యలు అన్ని కూడా పొందుపరిచి వాటిని అన్నింటినీ అదే విధంగా నవరత్నాలలో మనందరికీ అందిస్తూ ఉన్నాడు. ఈరోజు మహిళలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చేసారంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అభిమానం ఇదంతా కూడా అని మేము మీకు తెలియదు కాదు. ఈరోజు మీ అందరికీ కూడా గతంలో మనం చూసి పొందాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అని మనం చేస్తా ఉన్నాడు. ఈరోజు మహిళలందరికీ కూడా ఒక కాంట్రాక్ట్లో కూడా 50% రిజర్వేషన్, రాజకీయాల్లో రిజర్వేషన్ అన్నిటిలో కూడా 50% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారంటే అది మహిళల మీద వారికి ఉన్న అభిమానం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తే మన రాష్ట్రంలో ప్రప్రథమంగా పాలిటెక్నిక్ కాలేజీ, ఎలిఫెంట్ మెగా సెంటర్ అన్ని వస్తూ ఉన్నాయి. అదే కూడా కైగల్ రిజర్వాయర్, గగన్ మసీదు పూర్తి చేయాలా, జాబ్ మేళా, షాది మహల్ అనేది రెండు కూడా మనం మేము శబరిమల లోపలే వారి ఆధ్వర్యంలో చేపిస్తాం. డాక్ ఏరియా అనేది గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం చాలా వరకు తీసేది.